నిరుపేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ సర్కార్ అందిస్తున్న కానుకే కళ్యాణ లక్ష్మి అని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. తెలంగాణ అభివృద్ధి నిరుపేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎమ్మెల్యే సుంకె పర్యటించారు. 8 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 8 లక్షల రూపాయల విలువ చేసే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు సుంకె. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఒక మేనమామ రూపంలో ఈ కళ్యాణ లక్ష్మి పథకం దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అందుతుంది. మరి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 8 ఏళ్ల కింద ఒక ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే భూమి కుదవెట్టో ఇల్లు కుదవెట్టో మరి ఆడబిడ్డ పెళ్లి చేసే పరిస్థితి ఉండే. ఆడబిడ్డ పుడుతుందంటేనే ఆనాడు పురిటిలోనే మరి వాళ్ళని చాలా అడ్జస్ట్ పరిస్థితులు మన కళ్యాణ చూసినాం. ఆడపిల్లలు ఒక పీవీ సింధు లాంటి అంతర్జాతీయ క్రీడాకారిణి అవుతుందంటే మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రంగం అని కాదు అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే కేసీఆర్ గారి లక్ష్యం ఇవాళ ఒక్కొక్కటిగా నిలబెడుతుంది. ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి లాంటి పథకం దేశవ్యాప్తంగా అమలు కావాలని దేశవ్యాప్తంగా జరగాలని ఇలా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆసరా పెన్షన్ 2000 అదేవిధంగా రైతు బంధు పథకం దళిత బంధు పథకం రైతు బీమా పథకం 24 గంటల కరెంటు ఇవన్నీ కూడా కావాలంటే మరి కేసీఆర్ గారి నాయకత్వం దేశవ్యాప్తంగా రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి చాలా అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన.